హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తబీబ్ అహ్మద్. నేను శ్రీ ప్రగతి విద్యానికేతన్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. నేను ఒక కరాటే స్టూడెంట్ని. సో మీ అందరికీ కరాటే మీద ఒక వీడియో ఇద్దామని ఈరోజు నేను మీ ముందుకు వచ్చినాను. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. కరాటేలో మనకు ముఖ్యంగా 3 భాగాలు ఉన్నాయి, కిహాన్, కటా అండ్ కుమితే. కిహాన్ అంటే బేసిక్ ఫండమెంటల్స్, అంటే మనం బేసిక్గా చేసే ఎక్సర్సైజెస్ ని కిహాన్ అంటాం. అలాగే కటా అంటే మనం నేర్చుకున్న దాన్ని ఒక సీక్వెన్స్ లో చేయడం, దాన్నే కటా అంటారు. కుమితే అంటే స్పారింగ్, అంటే ఫైట్ చేయడం. మనకు ఈ మార్షల్ ఆర్ట్స్ లో అంటే కరాటేలో ముఖ్యంగా 10 స్టైల్స్ ఉన్నాయి. షోతోకన్ ర్యూ, షుతో ర్యూ, గోజో ర్యూ, వడో ర్యూ, షోరిన్ ర్యూ, యుచి ర్యూ, షురి ర్యూ, క్యోకుషిన్కాయ్, బుడోకాన్ అండ్ చితో ర్యూ. ఈ 10 స్టైల్స్ కాకుండా వరల్డ్ వైడ్ మీద చాలా స్టైల్స్ ఉన్నాయి. కానీ నాకు తెలిసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ స్టైల్స్ ని నేను మీకు చెప్పాను. ఇప్పుడు నేను కరాటే యొక్క హిస్టరీ గురించి చెప్పబోతున్నాను. కానీ ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ముందుగా చైనా నుంచి ఒకినావా ఐలాండ్స్ లో ఉన్న రుకు కింగ్డమ్ లో అభివృద్ధి చెందింది. అప్పుడు జపాన్ వాళ్ళు ఒకినావా ఐలాండ్స్ ని ఆక్రమించుకున్నారు. అప్పట్లో ఈ మార్షల్ ఆర్ట్స్ ని టే అని పిలిచేవారు. టే అంటే హ్యాండ్. ఈ టే నుంచి కరాటే జుట్సుకి మార్చారు. కరాటే జుట్సు అంటే ద చైనీస్ హ్యాండ్ ఆర్ట్ అని అర్థం. ఈ కరాటే జుట్సు నుంచి కరాటే డోకి మార్చారు. కరాటే డో అంటే ద వే ఆఫ్ ద ఎంప్టీ హ్యాండ్ అని అర్థం. ఇలా 1930లో జపాన్ నుంచి ఫస్ట్ టైం ఈ మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటే కెనడాకి చేరింది. ఆ తర్వాత 1945లో అమెరికాకి చేరింది. ఆ తర్వాత యూకేకి, అలా ప్రపంచం అంతా వ్యాపించింది. కానీ ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ముందుగా మన ఇండియాలో పుట్టింది, అది కూడా కేరళ అనే రాష్ట్రంలో. కేరళ అనగానే అందరు గుర్తుకొచ్చేది కలరిపైతు. చాలా మంది అనుకుంటారు ఈ కలరిపైతు ఆర్ట్ చాలా ఓల్డెస్ట్ అని. కానీ దీనికంటే ఓల్డెస్ట్ ఆర్ట్ ఇంకోటి ఉంది, అదే అడిమురాయ్. బోధిధర్ముడు మీ అందరికి తెలుసు కదా, ఆయన నేర్చుకున్న ఆర్ట్ కూడా అడిమురాయ్నే. ఆయన ఇండియాలో నేర్చుకొని చైనాకి వెళ్ళి స్ప్రెడ్ చేయడం వల్ల ఇప్పట్లో వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయింది. కానీ నవ్వేడేస్ లో మనం ఏం చేస్తున్నాం, నార్త్ ఈస్టర్న్ సైడ్ కంట్రీస్ లైక్ జపాన్, చైనా మరియు సౌత్ కొరియా దగ్గర నుంచి మార్షల్ ఆర్ట్స్ లైక్ కరాటే, కున్ఫు అండ్ టేక్వాండో ఇలాంటి ఆర్ట్స్ అన్ని మనం వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి నేను అందరికీ చెప్పే మాట ఏంటంటే, ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరూ కరాటే అదే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయండి, మన దేశం యొక్క పేరును నిలబెట్టండి. ఎందుకంటే ఇది మన దేశం యొక్క సంపద, ఇది మన దేశంలోనే పుట్టింది. మనలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, లీడర్షిప్ క్వాలిటీస్ మరియు రెస్పెక్ట్ పెరుగుతుంది. అదే చదువుకునే పిల్లల్లో అయితే క్యాలిక్యులేషన్ స్పీడ్, షార్ప్నెస్, మెమరీ పవర్ ముఖ్యంగా బాగుంటుంది అండ్ హెల్త్ బాగుంటుంది, అంటే త్వరగా ఏ డిసీజెస్ రావు మరియు త్వరగా వృద్ధాప్యం రాదు. అదే ఫిజిక్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కరాటే ఈజీ అవుతుంది. ఎందుకు అంటే ఎక్కడ ఎనర్జీ రావాలి, ఎంత స్పీడ్తో రావాలి, వాటి యొక్క మెజర్మెంట్స్ ఏంటి అనేటువంటిది ఫిజిక్స్ స్టూడెంట్స్కి ఈజీ అవుతుంది. అలాగే ఎవరికైతే కరాటే బాగా వచ్చో వాళ్ళకి ఫిజిక్స్ ఈజీ అవుతుంది. మనం మార్షల్ ఆర్ట్స్ చేరగానే మనకు డ్రెస్ కొనాల్సి ఉంటుంది. ఈ డ్రెస్ ని అంటే జపనీస్ లాంగ్వేజ్ లో అంటే కరాటే యొక్క టర్మ్స్ లో డోగి అంటారు. ఈ కరాటే డ్రెస్ తో పాటు మనకు వైట్ బెల్ట్ అనేది ఇస్తారు. 3 to 4 months తర్వాత మన కరాటేలో ఏం వచ్చు అనేటువంటి చెక్ చేయడానికి ఎగ్జామ్ అనేది పెడతారు. ఆ ఎగ్జామ్లో మనము బాగా పర్ఫార్మెన్స్ చూపిస్తే మనకు యెల్లో బెల్ట్కి అప్గ్రేడ్ చేస్తారు, అంటే 9th Q belt దానికి అప్గ్రేడ్ చేస్తారు. ఆ తర్వాత 3 to 4 months తర్వాత ఆరెంజ్ బెల్ట్కి అప్గ్రేడ్ చేస్తారు. అలా గ్రీన్ బెల్ట్, బ్లూ బెల్ట్, పర్పుల్ బెల్ట్, నేను ప్రస్తుతం ఇప్పుడు పర్పుల్ బెల్ట్లో ఉన్నాను. ఆ తర్వాత బ్రౌన్ బెల్ట్ 4th Q, బ్రౌన్ బెల్ట్ 3rd Q, అలా 2nd Q, 1st Q అయిపోయిన తర్వాత బ్లాక్ బెల్ట్. అందరూ ఏమనుకుంటారు, బ్లాక్ బెల్టే ఫైనల్ బెల్ట్ అనుకుంటారు, ఆ తర్వాత బెల్ట్స్ లేరు అనుకుంటారు. కానీ ఈ బ్లాక్ బెల్ట్లో కూడా 10 డాన్స్ ఉంటాయి. 1st డాన్, 2nd డాన్, 3rd డాన్,
ఆఖరిలో టెన్త్ డాన్. టెన్త్ డాన్లో మనకు రెడ్ బెల్ట్ అనేది ఇస్తారు. ఇలా సీనియర్ స్టూడెంట్ని అంటే చేరిన సీనియర్ స్టూడెంట్ని సంపాయ్ అంటారు, టీచర్ని సెన్సాయ్ అంటారు, సీనియర్ టీచర్ని రెన్షీ అంటారు. షిహాన్ అంటే టీచర్స్ ఆఫ్ టీచర్, ఎక్స్పర్ట్ టీచర్ని క్యోషి అంటారు. ఆ తర్వాత హన్షి అంటే మాస్టర్ ఆఫ్ టీచర్, ఆ తర్వాత హన్షి సాయి, ఆ తర్వాత ఓన్సన్ సాయి. ఓసన్ సాయి అంటే గ్రాండ్ మాస్టర్ అంటే ఫౌండర్. మనకు ముఖ్యంగా స్పీడ్, పవర్, బ్యాలెన్స్ అండ్ టెక్నిక్ ఉంటే మనం మార్షల్ ఆర్ట్స్లో ఈజీగా ఎదగవచ్చు. మనకు కరాటే బెల్ట్ ఎగ్జామినేషన్సే కాకుండా టోర్నమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఫైటింగ్ మీద, కటాస్ మీద మనకు టోర్నమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ టోర్నమెంట్స్ డిస్ట్రిక్ట్ వైడ్, స్టేట్ వైడ్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వరకు కూడా ఉన్నాయి. అవే కాక ఒలింపిక్స్లో కూడా కరాటేని యాడ్ చేశారు. నేను టోర్నమెంట్స్లో డిస్ట్రిక్ట్ వైడ్, స్టేట్ వైడ్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను గోల్డ్ మెడలిస్ట్ని. మా కరాటే స్కూల్లో నేను సీనియర్ స్టూడెంట్ని. నేను చేసేటువంటి స్టైల్ వచ్చి గొజోరియో. మా కరాటే స్కూల్ పేరు ఆల్ ఇండియా కాంగ్షో గొజోరియో కరాటే డో కెన్షుకాయ్. మాకు మాస్టర్ వచ్చి డాక్టర్ ఆసిఫ్ అహ్మద్ గారు. ఈయన బ్లాక్ బెల్ట్ థర్డ్ డాన్. ఈయన డిస్ట్రిక్ట్కి ఇన్స్ట్రక్టర్. ఈయన మా ఫాదర్. మా ఫాదర్కి మాస్టర్ వచ్చి వి శ్రీనివాసులు రెడ్డి గారు. ఈయన బ్లాక్ బెల్ట్ సెవెంత్ డాన్, క్యోషి అంటారు ఈయన్ని. ఈయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్. మా గ్రాండ్ మాస్టర్కి అంటే వి శ్రీనివాసులు రెడ్డి గారికి మాస్టర్ వచ్చి ఎం శ్రీనివాసులు గారు. ఈయనకి బ్లాక్ బెల్ట్ నైన్త్ డాన్. ఈయన్ని హన్షి అంటారు. ఈయన చెన్నైలో ఉంటారు. ఈయన ఇండియాకే చీఫ్. కరాటేలో మనకు ఎంటీ హ్యాండ్తోనే కాకుండా వెపన్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. నేను కరాటే మాత్రమే కాకుండా జూడో, వెపన్ ట్రైనింగ్, కరాటే ఈ మూడు చేస్తాను. నేను జూడోలో, వెపన్ ట్రైనింగ్లో వైట్ బెల్ట్, కరాటేలో పర్పుల్ బెల్ట్. వెపన్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి. కానీ నా దగ్గర ఉండేటువంటి కొన్ని వెపన్స్ని అంటే మా కరాటే స్కూల్లో ఉండేటువంటి కొన్ని వెపన్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు కరాటేలో వెపన్స్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఈ నాన్చాక్. అందరికీ తెలిసే ఉంటుంది ఈ నాన్చాక్ గురించి. దీని గురించి చాలా పెద్ద హిస్టరీ ఉంది. దాని గురించి నేను మరో వీడియోలో చెప్తాను. చూడండి, నా దగ్గర ఉండేటువంటి అంటే నేను ప్రాక్టీస్ చేసేటువంటి నాన్చాక్ ఈ రబ్బర్ నాన్చాక్. మా ఇంటి అదే మా కరాటే స్కూల్లో చాలా రకాల నాన్చాక్స్ ఉన్నాయి. వుడెన్ నాన్చాక్ అని, స్టీల్ నాన్చాక్ అని. ఇలానే టూ స్టిక్స్ నాన్చాక్ కాకుండా త్రీ స్టిక్స్ ఉండేటువంటి నాన్చాక్ కూడా ఉంది. చూడండి, ఇలా ఉంటుంది నాన్చాక్. ఇది రబ్బర్ నాన్చాక్. దీన్ని చాలా బాగా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వెపన్ గురించి చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ వెపన్ వచ్చి బ్యాటాన్. చూడండి, బ్యాటన్ చూడడానికి ఇంతే ఉంటుంది. కానీ దాన్ని ఓపెన్ చేస్తే చాలా పొడుగుంటుంది. ఇది హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకొని క్యారీ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనము అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇది ఇంతే ఉండదు. ఇలా అంటే పెద్ద రాడ్ లాగా తయారవుతుంది. దీంతో కొడితే తల పగిలిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో. చూడండి, ఇది బ్యాటాన్. ఇది ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ కింద యూజ్ చేయొచ్చు. ఉమెన్స్ ఎప్పుడైనా కరాటేలో చేరినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్తో పాటు ఈ బ్యాటాన్ ట్రైనింగ్ కూడా తీసుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వెపన్ గురించి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే నెక్స్ట్ వెపన్ వచ్చి స్టిక్. దీని గురించి అందరికీ తెలుసు. దీన్ని టర్మినాలజీలో బో అంటారు. ఇది దీని గురించి చాలా మందికి తెలుసు. ఇండియాలో దీన్ని ఎలా యూజ్ చేయాలి, దాంతో ఎలా కొట్టాలి అనేటువంటి చాలా మందికి తెలుసు. సో దీని గురించి చెప్పనక్కర్లేదు. దీన్ని రెండు ముక్కలు చేస్తే దాన్ని ఆర్నీస్గా పిలువబడుతుంది. చూడండి, ఇది బో, ఇది ఆర్నీస్. ఇది ఎవరికైతే బాగా వచ్చో వాళ్ళకి స్వాట్ ట్రైనింగ్ ఈజీ అవుతుంది. చూడండి, ఇది తిప్పడానికి చాలా ఈజీ ఉంటుంది, ఫైట్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెపన్ చూద్దాం. ఇప్పుడు నేను చూపించబోయే నెక్స్ట్ పవర్ఫుల్ వెపన్, మార్షల్ ఆర్ట్స్లోనే అత్యంత పవర్ఫుల్ వెపన్ సాయి. దీన్ని మనం చాలా సింపుల్గా యూజ్ చేయొచ్చు. దీంతో మనము ఒక సమురాయిని లేకుంటే నింజా స్వాడ్నే ఈజీగా బ్రేక్ చేయొచ్చు. దీంతో అది అంత పవర్ఫుల్గా ఉంటుంది. చూడండి, మనం సింపుల్గా యూజ్ చేయొచ్చు దీంతో. చూడండి, ఇది సాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెపన్ గురించి చూద్దాం. ఇప్పుడు నేను చూపించబోయే వెపన్ వచ్చి తాంపా. ఇది మనకు సెల్ఫ్ డిఫెన్స్కి ఈజీగా యూజ్ అవుతుంది. ఏ వెపన్ అయినా మనం ఈజీగా డిఫెన్స్ చేయొచ్చు. దీన్ని అమెరికన్ పోలీసులు ఎక్కువగా యూజ్ చేస్తారు. దీంతో పాటు నాన్చాక్ని, బ్యాటాన్ని కూడా యూజ్ చేస్తారు. ఇందాక చెప్పాను కదా బ్యాటాన్ సెల్ఫ్ డిఫెన్స్, ఉమెన్స్ యొక్క సెల్ఫ్ డిఫెన్స్కి యూజ్ చేస్తారని. గన్తో పాటు ఈ వెపన్స్ని కూడా వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెపన్ గురించి చూద్దాం.
బటర్ఫ్లై స్వాడ్ అంటారు. దీన్ని మనం చాలా బాగా యూజ్ చేయొచ్చు. ఇది ఈజీగా తిప్పడానికి కూడా యూజ్ అవుతుంది. దీని గురించి నేను ఒక వీడియో కూడా ఇచ్చున్నాను, బటర్ఫ్లై స్వాడ్ ట్రైనింగ్, మీరు దాన్ని చూడొచ్చు. సో నెక్స్ట్ వెపన్, నెక్స్ట్ ఫైనల్ వెపన్ ని ఇప్పుడు చూద్దాం. నేను మీకు నెక్స్ట్ చూపించబోయే ఫైనల్ వెపన్ స్వాడ్. ఇది ఎత్తడానికి చాలా బరువుగా ఉంటుంది. చిన్నపిల్లలు అంత ఈజీగా దీన్ని ట్రైనింగ్ తీసుకోలేరు. ఇది చాలా బరువు ఉంటుంది కాబట్టి మనకు అన్ని వెపన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ వెపన్ ట్రైనింగ్ ఇస్తారు. ఇది స్వాడ్. చూడండి, మనం ఈజీగా తిప్పచ్చు దీన్ని, కానీ చాలా బరువు ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వెపన్స్ గురించి. నా దగ్గర ఉండే వెపన్స్ ఇవి, మా కరాటే స్కూల్లో ఉన్నాయి ఇవి. ఇవి నా దగ్గర ఉండే వెపన్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కరాటే హిస్టరీ గురించి మనం తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ ఉంది కదా యూట్యూబ్లో, సూపర్ కిడ్ డాక్టర్, దాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హస్